అనన్య అనన్యక్తి అనన్యేతా సతతం మాం స్మరతి నిత్యసం సులభ పార్థ నిత్యయుక్త యోగిన ఈ జగత్తులో దైవం తప్ప వేరేమీ లేదు అని విశ్వసించడమే అనన్య భక్తి విశ్వం విష్ణు స్వరూపం ఇట్టి భావాన్ని దివ్యత్వాన్ని స్మరించుచు జీవితమును సార్థకం చేసుకోవడమే అనన్య భక్తిగా పరిగణించబడుతుంది ఏది చూసినా దైవస్వరూపమే ఏమి చేసినా దైవ సేవయే ఎక్కడ నడిచినా దైవ ప్రదక్షిణమే అనే భావనతోనే జీవితమును గడపాలి ఇది అందరికీ సులభ సాధ్యం కాదు భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్పడం సులభమే కానీ ఆ సర్వవ్యాపకత్వాన్ని అనుభవించడం చాలా కష్టం భగవంతుడా నీవు తప్ప నాకు దిక్కెవ్వరు అంటూనే ఇంకొక పక్కన బంధువులు నా వారు ఉన్నారని వారినే తలుచుకుంటూ ఉంటాము నిజంగా భగవంతునితో అనురక్తిని కలిగి ఉండాలి దైవం సర్వవ్యాపకత్వం ఒక్కసారి అనుభవం పొందితే ప్రపంచ విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది ఆ ప్రయత్నంతో ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఇది భక్తుని మొదటి లక్షణం ఎవరిని ద్వేషించకుండా ఉండాలి ఏ జీవునికి నమస్కరించినా దైవమునకు నమస్కరించినట్లే అదేవిధంగా ఏ జీవుని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్లే అని మనము తెలుసుకోవాలి అప్పుడే అనన్యభక్తి అవుతుంది